జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర టెన్షన్ సిచ్యుయేషన్ కంటిన్యూ అవుతోంది. మైనర్ బాలిక రేప్ కేసు దర్యాప్తులో పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. కొంతమంది నేతలు పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వాళ్ళను పోలీసులు అడ్డుకున్నారు. పార్కింగ్ లోనే కార్యకర్తలను అడ్డుకున్నారు. మరోవైపు ఇంకొంతమంది నేతలు గేటు బయట ఆందోళనకు దిగారు. దీంతో మరిన్ని పోలీస్ బలగాలను జూబ్లీ స్టేషన్ కు రప్పిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ప్రెజెంట్ పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? షరీఫ్, హలో, చెక్ చెక్ షరీఫ్ రెస్పాండ్ చెక్. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడైతే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ మెయిన్ గేట్ దగ్గర ఆల్రెడీ 10 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముందుగానే వీళ్ళు వస్తారనేటువంటి సమాచారంతో అదనంగా సెక్యూరిటీని టైట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఏసీపీ బంజారాహిల్స్ ఏసీపీ కూడా రావడం జరిగింది. సుదర్శన్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మేము కల్ప్రిట్స్ ఎవరున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుందామనేటువంటి విషయాలను వాళ్ళతో సంజాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మహిళా మోర్చా బీజేపీకి చెందినటువంటి వాళ్ళంతా కూడా వినేదే లేదు. ఖచ్చితంగా ఇప్పటికే చాలా రోజులైంది. దాదాపు ఇన్సిడెంట్ జరిగి వారానికి పైగా టైం అయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు అరెస్ట్ ఎందుకు గురించి చూపించలేదు. గత కేసుల్లోనేమో చిన్న అరెస్ట్ జరిగితే, చిన్న ఇష్యూ జరిగితే ప్రెస్ మీట్లు పెట్టి ఆర్భాటాలు చేసే పోలీసులు ఎందు గురించి కేసులో నీరుగార్చే విధంగా, నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అర్థం కావట్లేదు అంటూ కూడా వాళ్ళు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా లాక్కెళ్తున్నారు. చూడొచ్చు, ఆల్రెడీ ఇప్పటికే ఒక గ్రూప్ గా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మహిళా మోర్చాకు చెందిన లేడీ కార్యకర్తలు అందరినీ కూడా ఆ
इन रोजल की रक्षण कल सीएम का रक्षण कल दौर्जन्याल बैठक कष्ट सचिपो मिम्मेदी मनुष्य किंता पीदे गुंजे चीजल पोत गुंजे अंत दीपा రైట్ చూడొచ్చు ఒకే వ్యాన్ లో దాదాపు చాలా మందిని ఒకే వ్యాన్ లో లోపల కూర్చోబెట్టి మరి వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు వాళ్ళు ఒకటే చెప్తున్నారు చూడొచ్చు ఒకసారి వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం రైట్ వీళ్ళంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అట్ ది సేమ్ టైం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా దీనిపైన ప్రాపర్ ట్రాన్స్పరెంట్ గా విచారణ డౌన్ డౌన్ పోలీస్ జులుం పోలీస్ జులుం టెన్షన్ వాతావరణం అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కేటగిరీలో ఉంది మనం చూడొచ్చు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి కారణంగా ట్రాఫిక్ నంతా కూడా మళ్ళించేశారు ఈ రూట్ లో వచ్చేటువంటి వాహనాలన్నిటిని కూడా రాకుండా అక్కడే పెద్దమతారి టెంపుల్ దగ్గర డైవర్ట్ చేయడం జరిగింది రోడ్ అంతా కూడా సెక్యూరిటీ రీజన్ వల్ల ఖాళీ చేయించారు ప్రస్తుతం ఇంకా చాలా మంది పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు ఎందుకంటే గేట్ దగ్గరే ఆపాల్సినటువంటి పోలీసులు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా దూసుకురావడం వల్ల పోలీస్ స్టేషన్ లోపలికి దూసుకు వెళ్ళారు పైకి రిసెప్షన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు సో వీళ్ళందరినీ క్లియర్ చేయడానికి అదేవిధంగా వాళ్ళతో కాసేపు ఏసీపీ కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మేము సెక్షన్స్ ద్వారా వాళ్ళపైన కేసులు ఫ్రేమ్ చేస్తాం సరైనటువంటి న్యాయం బాధితులకి చేస్తామనేటువంటి విషయాన్ని అప్పీల్ని కూడా వాళ్ళు చేసినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం ఇవ్వట్లేదు ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాం అదుపులోకి తీసుకుంటాం ప్రివెంటివ్ మెజర్స్ కింద అదుపులోకి తీసుకుంటాం అనేటువంటి విషయాలను కూడా వీళ్ళంతా ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ మోర్చా కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు చూడొచ్చు ప్రస్తుతం మరొక వాహనంలో కూడా దాదాపు మొత్తం ఒక వ్యాన్ అదేవిధంగా రెండు పెట్రోలింగ్ వెహికల్స్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి వేరే పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాదాపు ఒక 40 నిమిషాల నుంచి ఇదే టెన్షన్ వాతావరణం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో నెలకొంది ఈ రూట్లో మెయిన్గా రష్ ఉన్నటువంటి రోడ్డు కావడం వల్ల ట్రాఫిక్కి కూడా ఇబ్బంది కలగకుండా ఆల్రెడీ ముందస్తుగానే ట్రాఫిక్ని అంతా కూడా డైవర్ట్ చేశారు రోడ్ని అంతా కూడా క్లియర్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రాసెస్ని అయితే పోలీసులు చేయడం జరిగింది ప్రస్తుతానికైతే వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు కేసుకు సంబంధించి కాంప్లికేట్ అవుతున్న కారణంగానే వీళ్ళు నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నాలు మాత్రం పోలీసులు చేస్తున్నారు పోలీసులపై ఒత్తిడి ఉన్న కారణంగా రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనేటువంటి భయం కారణంగానే మేమంతా కూడా ఈ రకంగా ఆందోళన చేయడానికి ముందుకు రావడం జరిగింది అనేటువంటి విషయాలను కూడా బీజేపీ నాయకులంతా కూడా చేస్తున్నారు మనం చూడొచ్చు ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది మరొక డీసీఎంని కూడా తీసుకురావడం జరిగింది వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తరలిస్తాము ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాము అదుపులోకి తీసుకుంటాము అనేటువంటి విషయాల్ని పోలీసులు వైపు చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే చూడొచ్చు మాజీ ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించి చింతల రామచందర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఆయనను కూడా వెహికల్లోకి ఎక్కాలంటూ కూడా పోలీసులు కోరుతున్నటువంటి పరిస్థితి చూస్తోంది టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి ఇదంతా కూడా కేవలం కేసును ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం నీరుగార్చే విధంగా నిర్వీర్యం చేసే విధంగా చేస్తున్నారనేటువంటి ఒకే ఒక రీజన్తోనే మేము రోడ్డుపైకి రావడం జరిగింది పోలీస్ స్టేషన్ని ముట్టడించడం జరిగింది దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం ఒకవేళ అన్ని ఆధారాలు కేసుకు సంబంధించి పోలీసులు బయటపెట్టిన పక్షాన మేమే మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే మేము తీసుకోవడం జరిగింది మేమే వాటన్నింటినీ కూడా హైకోర్టుకి సబ్మిట్ చేస్తాం ఆ రకంగా న్యాయపరంగా కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాలను కూడా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చెప్పడం జరిగింది
అరెస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా అడగడానికి వచ్చినటువంటి వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేయడం చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే ఈ మైనర్ మహిళ పైన అత్యాచారం జరిగినటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అత్యాచారం చేసినటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము శాంతియుతంగా పోలీస్ స్టేషన్ అడగడానికి వచ్చాం. శాంతియుతంగా అడగడానికి వస్తే పోలీస్ వాళ్ళు ఈనాడు మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఆధారాలకు సంబంధించి అడగడం జరిగిందా? ఏం చెప్పారు? ఆధారాలు పోలీస్ వాళ్ళు బయట పెట్టాలి. జరిగినటువంటి అత్యాచారం వాస్తవమని మేము నమ్మి ముందుకు వచ్చాము. పోలీస్ వాళ్ళని అడగడానికి వచ్చాము. మేము పోలీస్ వాళ్ళు చెప్పమని వచ్చాము. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసి ఈనాడు ఎట్లా పెడుతున్నారో మీరు చూస్తున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే చిందర రామచందర్ ఒకటే చెప్తున్నారు, మేము శాంతియుతంగా కేవలం కేసులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వేలెత్తి చూపడానికి మేము పోలీస్ స్టేషన్ ముందుకు ఈ రకంగా రావడం జరిగింది. పోలీసులు సహకరించని పక్షంలోనే మేము ఈ రకంగా నిరసన చేయడానికి కారణమైంది, రీజన్ అయింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. మెయిన్గా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అరెస్టులు చేసినప్పటికీ కూడా మేము న్యాయ పోరాటం చేస్తామనేటువంటి విషయాలను కూడా వాళ్ళు చెప్తున్నారు. చూడొచ్చు, ఈ యాక్చువల్లీ ఈ రోడ్ అంతా చాలా ఈ టైం అయిందంటే చాలా ఇరుక్గా ఉంటుంది. ఈ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి కారణంగా లా అండ్ ఆర్డర్ కి ప్రాబ్లం కాకుండా కూడా ట్రాఫిక్ భారతీయ జనతా పార్టీ మళ్ళీ చెప్తున్నాం, మేము శాంతియుత పద్ధతిలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు అరెస్ట్ చేయమని, వాళ్ళని అరెస్ట్ చేయమని అడగడానికి వచ్చాం. ఈనాడు పోలీసు వాళ్ళే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మేము శాంతియుతంగా అడగడానికి వచ్చాం, కూర్చున్నాం. మేము పోలీస్ స్టేషన్లో దూరుకొని పోలే. మేము కార్యకర్తలు అందరం కూర్చొని పోలీసు ఇన్స్పెక్టర్ గారిని, ఎస్హెచ్ఓ గారిని అడగడానికి వచ్చాం. అరెస్ట్ చేశారా లేదా, అరెస్ట్ చేస్తారా లేదని అడగడానికి వచ్చాం. కానీ ఆ విషయం చెప్పకుండా ఈనాడు పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నారంటే ఈ లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉందో, శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఉందో మీరే గమనించాలని కోరుతున్నారు. పోలీసుల వైఖరి ఈ రకంగా ఉందంటున్నారు, ఎందు గురించి కేసు నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుంటున్నారు బీజేపీ? ప్రభుత్వ అండదండలు, ప్రభుత్వం ఏదైతే మజ్లీస్ వాళ్ళ పిల్లలు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారనే స్పష్టంగా తెలుస్తున్నటువంటి దాన్ని మజ్లీసు వాళ్ళని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా రాష్ట్ర శాఖ ఖండిస్తున్నారు. మొత్తంగా శాంతియుతంగా మేము నిరసన తెలపడానికి రాలేదు. శాంతియుతంగా పబ్బులన్నీ కూడా పబ్బు బిజినెస్లు అన్నీ కూడా కేటీఆర్ కనుసలని నడుస్తుంది. కేటీఆర్కు దానిలో భాగస్వామ్యం ఉంది. 50% పబ్బులన్నీ కూడా కేటీఆర్ వారి అనుచరులు అనుయాయులు. కేటీఆరే మాదక ద్రవ్యాలు తెప్పిస్తున్నాడు, కేటీఆరే మైనర్లను లోపలికి వచ్చే విధంగా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా కేటీఆర్ కనుసరణలో కేటీఆర్ ప్రోద్బలం. కేవలం డబ్బులకు కక్కుర్తుపడి ఈరోజు కేటీఆర్ యువతీ యువకుల జీవితాలను నాశనం చేస్తున్నావు. వెంటనే పబ్బుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. చర్యలు తీసుకునేంత వరకు కూడా భారతీయ జనతా యువమోర్చ పోరాటం కొనసాగిస్తుంది. ఎవరైతే అత్యాచారం చేసిరో ఆ నిందితుల్లో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి బహదూర్పూర్ ఎమ్మెల్యే కొడుకు
वक् बोर्ड चेयरमैन కొడుకు ఎంఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కొడుకులు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కొడుకులు వారి పేలను రానియకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కేటిఆర్ ఓవైసీ ఆదేశాలతోటే పోలీసులు కేసును నిర్వీర్యం చేస్తున్నారు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు మేము అడుగుతున్నాం కేసిఆర్ నీకు దమ్ము ఉంటే వెంటనే నిందితులను అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం 48 గంటల్లో గాని నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష చర్యలకు మేము ఎప్పుకుంటాం ఇదే ఉత్తరప్రదేశ్ లో అయితే యోగి ఆదిత్యనాథ్ నిందితులను ఎన్ లా అండ్ ఆర్డర్ కి धर्ना इकड़े मोता आ विषय कोसम आलरे वाली ग्रूप बट प्लेस अच्छे लपल धर्ना अंदर डिस्टर्ब अरेस्टारे सो न्याय कोसम अड़ते अरेस्ट लगता है इक जो अम्मा की एपड़ती अन्यायम जो अन्यायम जी अन्यायम कोसम मैं प्रश्न पार्टी तरफ काल पार्टी तरफ मैं अंदर वा महिला मोर्चा अंदर वस्तु టోటల్ గా అందర్ని కలిసి అరెస్ట్ చేస్తున్నారు ప్రెజెంటేషన్ ఈడి జస్ట్ రిప్రజెంటేషన్ ఈడి ఎందుకు మేడం రిప్రజెంటేషన్ ఈడి जुबलिंस पुलिस स्टेशन का जो रिएक्शन है इससे भी बहुत बार ये जुबलिंस मजलिस पार्टी और टीआरएस के कोई भी कलेक्टर रिलेशंस के जो है ना वो लोग पूरा कर रहे ना वो वीलोर I'll inform you the formal timing. Thank you. Chalo bas. Right aaye nahi hai. Aajo are ye nandori log yaar upar ko. BJP karyakarta log adhine ga. Vallandarni kuda chedagottinatvanti pallu telustunnaru vallandarni ikka nunchi arrest chesi chesipetti. Thank you.
सुप्रीम गाइडलाइंस पोक्सो एक्ट कि वे सेक्शन्स उन्यो अवी वाल जरिए सुप्रीम गाइडलाइंस अक्यूज्ड आइडेंटिटी का विक्टिम आइडेंटिटी बैठ पेटा अवसर मैं प्रॉपर गाइडलाइंस विषय वाल फॉर्म प्रोसीजर विषय वाले इधर सिचुएशन